క్రాంతి కృప. ఆ అక్కాయ పేరు రాము. ఆటంటే అతనికి ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. ఓకే, వెరీ గుడ్, గో. వీర వెంకటేష్. రాముకి బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడి ఒక్కడ చిందర బందరగా పడేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లోకేష్. ఇంతలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా త్వరగా తయారవి. నువ్వు బడికి వెళ్ళు. కాసేపటి తర్వాత పుస్తకాల సంచిని భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి పడ్డాడు రాము. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సురేఖ. సురేఖ. మామిడి తోటకు చేరుకున్నాడు. పారుతున్న నీళ్ళ గలగల పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఓకే, నెక్స్ట్ నవదీప్. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ ఉన్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి కాకి, మనం ఆడుకుందామా అని అన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ మణికండ. ఓకే, నెక్స్ట్ ప్రదీప్ జాయ్. ఇంతలో అక్కడ ఉన్న పువ్వుపై వాలుతున్న తేలిక కనిపించింది. రాము ముఖంలో ఎంతో ఆనందం. తేనెతీగను పలకరించాడు. తేనెతీగ మనం ఆడుకుందామని ఆసక్తిగా అడిగాడు. ఓకే, నెక్స్ట్ హేమ. రాము మాటలను పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూనే, నాకు అంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు త్వరగా వాడిపోతున్నాయి, నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మగా ఎగిరిపోయింది. నెక్స్ట్ వెంకటలక్ష్మి. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది. చీమ చీమ, మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. నెక్స్ట్ నిఖిల్. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాదు. ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం, అప్పుడే తింటా. ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మోసుకుపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్ రావ్య. ఇదేమిటి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావటం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించ సాగాడు. కాకి తేనెటీగ చీమ వాటి పనిలో అవి ఉన్నాయి కదా. నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేనెందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను. నేను బడికి వెళ్తాను అని అనుకున్నాడు. వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్ళే దారిలో వచ్చాడు. ఎదురుగా బడి వ్యర్థంగా కనిపిస్తుంది. వెరీ గుడ్.